రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకి కేవలం కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు నామినేషన్లకు ఆఖరి తేదీ. ఇప్పటి వరకు వైసీపీ నుంచి 3 రాజ్యసభకి నామినేషన్లు దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 15వ తేదీన నామినేషన్లకు ఆఖరి గడువు. వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తారని భావించారు. రాజ్యసభలో పూర్తిగా 0కి చేరుకుంటూ ఉండడంతో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నుంచి కూడా కొంతమేర సంకేతాలు అందాయి. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈసారి కూడా అదే తరహాలో క్రాస్ ఓటింగ్ జరిగి తమ పార్టీ అభ్యర్థిని ఎంగుతారని తెలుగుదేశం అంచనాగా వినిపించింది. కొన్ని పేర్లు కూడా వినిపించాయి. వర్ల రామయ్య, కోనేరు సురేష్ పేర్లు వినిపించాయి. గత రాజ్యసభ ఎన్నికల్లో కూడా వర్లరామయ్య పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి పరిస్థితి వేరు. రాజ్యసభ ఎన్నికలకు ముందే వైసీపీ అధినేత జగన్ తన పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. కొందరికి టికెట్ ఇవ్వనని కూడా చెప్పేశారు. మరికొందరికి వేరే నియోజకవర్గాలు బదిలీ చేశారు. ఈ పరిస్థితుల్లో అసంతృప్తులు తమ వైపుకు వస్తారని టీడీపీ అంచనా వేసింది. అయితే పెద్ద స్థాయిలో మాత్రం అసంతృప్తులు కనపడలేదు. ఒకరిద్దరు రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలంటే 4-5 క్రాస్ ఓటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ రాజ్యసభ ఎన్నికలు మాత్రం అలా కాదు. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలుచుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీడీపీకి ఉంది 18 మాత్రమే. 23 మంది విజయం సాధిస్తే 4 వైసీపీ వైపు వెళ్ళిపోగా గంటా శ్రీనివాసరావు రాజీనామాని స్పీకర్ ఆమోదించడంతో 18 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైంది. దీంతో 23 మంది ఎమ్మెల్యేలు మద్దతు అవసరం ఉంటుంది వైసీపీ నుంచి. వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు రావడంతో ఇంకా 19 మంది సభ్యులు సపోర్ట్ అవసరం. మరోవైపు స్పీకర్ వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత కత్తి వేలాడుతోంది. ఒకవేళ అభ్యర్థిని ప్రకటిస్తే స్పీకర్ తక్షణ నిర్ణయం తీసుకుంటారని వేచి చూస్తున్నారా, లేక అసలు రాజ్యసభ రేసులో ఉండకూడదు నిర్ణయం తీసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఉండవల్లిలోనే ఉన్న చంద్రబాబు దీని మీద కసరత్తులు చేస్తున్నారా అన్న అనుమానం కూడా ఉంది. చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించి వైసీపీకి షాక్ ఇస్తారా అన్న సందేహం ఉంది. మరోవైపు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ప్రయోజనాలు చేయడం వేస్ట్ అని భావించారా అన్నది కూడా తెలియదు. ఇంకా 24 గంటలు సమయం ఉండడంతో రేపు నామినేషన్ దాఖలు చేస్తే సరి, లేదంటే వైసీపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోయినట్టే.